చేపల వేట నిషేధ సమయంలో ఇబ్బంది పడకుండా మత్స్యకార భరోసా పథకం అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించి ఈ కార్యక్రమంలో మత్స్యకార భరోసా నిధులు విడుదల చేశారు. ఈ ఏడాది పథకం కింద దాదాపు 109 కోట్లు అందిస్తున్నట్లు చెప్పారు. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం కింద 109 కోట్లు విడుదల, అలాగే ఓఎన్జీసీ డ్రిల్లింగ్ తో ఉపాధికి ఇబ్బంది కలిగిన మత్స్యకారులకు 4 నెలల పాటు సాయం చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా ఇలాంటి పథకాలు లేవని, సరికొత్త కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని అన్నారు. ప్రతి పేదవాడికి న్యాయం జరగాలనేదే లక్ష్యం. పేదరికం వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు. పేదవాళ్ళందరినీ నావాళ్ళుగా భావించ, పేదల కోసం 32 పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకుంటున్నామని, మత్స్యకార కుటుంబాలకు 10,000 చొప్పున అందిస్తున్నామని, మత్స్యకార భరోసా కింద 419 కోట్లు అందివ్వగలిగామని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోనే ఒక మహానుభావుడు ఇక్కడ పొందడం మనందరికీ కూడా బాగా పరిచయం ఉన్న పేరే, మల్లాడి సత్యలింగం నాయకుడు. ఆయన కూడా ఒక మత్స్యకారుడు. ఆ రోజుల్లో తాను చదువుకోలేకపోయాడు. సముద్రం అంత కష్టాల్లో తన జీవితం ప్రారంభించి సముద్రాన్ని నమ్ముకొని సముద్రాన్ని దాటి బర్మాలో బర్మాకు చేరుకుని అక్కడ ఒక కూలీగా తన జీవితాన్ని ప్రారంభించి రంగూన్లో అత్యంత ధనవంతుల్లో ఒకటిగా ఎదిగి